హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెగా ట్రాన్స్పోర్టేషన్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేప్ యోర్క్ మెటియోరైట్. అంతరిక్షం నుండి పడేటువంటి ఉల్కల గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇక అలాంటివే వచ్చి భూమిని తాకితే ఎంతో పెద్ద ప్రమాదం అనేది సంభవించవచ్చు. చాలా సంవత్సరాల క్రితం ఇటువంటిదే ఒక ఉల్క భూమిని తాకింది. ఇక ఇది భూమిని ఢీ కొట్టడం వల్ల ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దీనిలో ఒక ముక్కనే 1894వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. ఇక దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఇది ఎన్నో బిలియన్ సంవత్సరాల పురాతనమైనదని. ఇక అలా దొరికినటువంటి దానినే న్యూయార్క్ యొక్క మ్యూజియం కి తరలించడానికి సిద్ధపడ్డారు. అక్కడ దొరికినటువంటి ఆ ఉల్క యొక్క బరువు 37,000 కేజీలు. ఇక దీన్నే తరలించడానికి ఒక రైల్వే లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. అలా దాన్ని ఒక షిప్ ద్వారా న్యూయార్క్ కి పంపించారు. ఇక అక్కడి నుండి మ్యూజియం వరకు తేవడానికి ఒక స్పెషల్ స్టాండ్ సహాయాన్ని తీసుకున్నారు. ఇక దీని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి పూర్తిగా 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇక ఇప్పటికీ ఇది న్యూయార్క్ లోని మ్యూజియం లోనే ఉంది. మువాన్ G2 ఎక్స్పెరిమెంట్. మనం ఇప్పటి వరకు చిన్న చిన్న అయస్కాంతాలనే చూసి ఉంటాం, కానీ ఇక్కడ 50 అడుగుల వెడల్పు ఉండే అయస్కాంతాన్ని చూడవచ్చు. ఇక ఈ అతిపెద్ద మ్యాగ్నెట్ నే 2013వ సంవత్సరంలో అమెరికా కంపెనీ అయినటువంటి ఫెర్మి ల్యాబ్ లో జరిగేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కోసం తెప్పించడం జరిగింది. ఇక దీని యొక్క బరువు 15,000 కేజీల కంటే కూడా ఎక్కువే. ఇది నీటిలో తర్వాత భూమిపై చాలా దూరం ప్రయాణించింది. ఇలా ఇది పూర్తిగా ల్యాబ్ కి చేరుకోవడానికి 35 రోజులు పట్టింది. దీని యొక్క ఆకారాన్ని చూసే అర్థం చేసుకోవచ్చు దీనిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఎంత కష్టమో. ముందుగా దీనిని జలమార్గం ద్వారా ఫ్లోరిడాకి తెప్పించి, తర్వాత దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఒక ట్రక్ ద్వారా ల్యాబ్ కి తరలించడం జరిగింది. అలా దానికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సురక్షితంగా నిర్దేశించిన ప్రాంతానికి తెప్పించగలిగారు. హోటల్ మౌంట్ గోమరి. న్యూయార్క్ లో ఉన్నటువంటి ఈ హోటల్ ఎంతో ప్రత్యేకమైనది. దీనిని 1911వ సంవత్సరంలో కాలిఫోర్నియాలోని ఒక ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఇక దీనిని నిర్మించి చాలా సంవత్సరాలవుతున్న కారణంగా రెనోవేట్ చేయాల్సి వచ్చింది. కానీ అది ఉన్నటువంటి ప్రాంతంలో దీనిని రెనోవేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇక చాలా పురాతనమైన హోటల్ కాబట్టి దీనిని పడగొట్టడం ఇష్టం లేక రిలోకేట్ చేయాలని అధికారులు అనుకున్నారు. ఇలా హోటల్ ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇక దీని గురించే చాలా రోజులు ఆలోచించి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే సుమారుగా 4,800 టన్నుల బరువుండే ఈ హోటల్ ని ముందుగా కింది భాగాన్ని నెమ్మదిగా కట్ చేసి స్పెషల్ గా డిజైన్ చేయబడినటువంటి రబ్బర్ వీల్స్ గల ఒక నిర్మాణాన్ని దీని కిందికి పంపించారు. ఇలా వీటి సహాయంతోనే దీనిని వేరొక ప్రాంతానికి తరలించారు. ఇక ఈ హోటల్ ని రిలోకేట్ చేయడానికి $8.6 మిలియన్ ఖర్చయింది. ట్రోల్ ఏ ప్లాట్ఫామ్. నార్వే కి చెందిన నాచురల్ గ్యాస్ ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రోల్ ఏ అనేది ప్రపంచంలోనే ఇప్పటి వరకు మనిషి ద్వారా మూవ్ చేయబడ్డ అతిపెద్ద ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఇక దీని ప్లాట్ఫామ్ యొక్క పొడవు 1548 ఫీట్లు. దీనిని 1995వ సంవత్సరంలో నిర్మించారు. ముందుగా దీనిని వేరొక ప్రదేశంలో నిర్మించి నార్వేకి తీసుకుని వచ్చారు. అలా తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. ఇక దీని యొక్క నిర్మాణానికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. టైటానిక్. 1912వ సంవత్సరంలో ప్రమాదానికి గురైనటువంటి టైటానిక్ ని ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక ఇంత పెద్ద షిప్ ని తయారు చేసి నీటిలో దింపడం అనేది సాధారణమైన విషయం కాదు. టైటానిక్ యొక్క బరువు 52,000 టన్నుల కంటే కూడా ఎక్కువే. ఇక ఈ షిప్ ని తయారు చేసిన తర్వాత దీనిని నీటిలోకి దించడం ఇంజనీర్స్ కి పెద్ద సవాలుగా మారింది. దీనికోసమే చాలా రోజులు ఆలోచించి ఒక ప్లాన్ వేసి ఒక అతిపెద్ద స్లిప్ వేని తయారు చేశారు. దానికోసం 20,000 కేజీల సోప్ ని వాడటం జరిగింది. దీనితో పాటే ఆయిల్ ని కూడా వాడారు. వీటితో ఏర్పాటు చేసినటువంటి స్లిప్ వే పైనుండే ఈ టైటానిక్ అనేది నీటిలోకి చేరుకోవాలి. కానీ మొత్తానికి ఇంజనీర్ సురక్షితంగా టైటానిక్ ని నీటిలోకి దింపగలిగారు. కానీ దానిని ప్రమాదం నుండి ఎవరూ కూడా కాపాడలేకపోయారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ 100 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని
ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.